మంజుష. హాయ్ సార్. హాయ్ హాయ్. ఏంటి పొద్దున్న ఇలా? సార్ ఎక్కడ పోతున్నావు? మీరేంటి ఇలాగా? నేనా? నాకేంటంటే ఎలక్షన్స్ తర్వాత మా సుమన్ సార్ హైదరాబాద్ వచ్చేయమన్నాడా నన్ను. మా సుమన్ సార్? ఏంటి సార్? మన సుమన్ సార్. మన సుమన్ సార్ హైదరాబాద్కి వచ్చేయమన్నారు. వచ్చేవంటే అవుతుందా? ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా 20,000, 30,000, 40,000 రెంట్లు చెప్తున్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది. అరే, ఇంత రెంట్ కట్టే బదులు ఈఎంఐ పెట్టుకోవచ్చు కదా నేను సార్ అనేసి నేను అదే పాయింట్ లో వచ్చాను. వేరే ఫ్రెండ్ని అడిగాను. అరే మామ, నాకు ఈ బడ్జెట్లో ఒక 60 లక్షల లోపల ఉండే బడ్జెట్లో గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ కావాలరా, డబుల్ బెడ్రూమ్ చిన్నదైనా పర్వాలేదు, నా బడ్జెట్లో సరిపోయేదంటే ఓకే. అయితే ఒకటి ఉందిరా, నాకు తెలిసి విన్నాను, కరీంనగర్ నిజామాబాద్ హైవే మధ్యలో అటు ఆల్వాలు ఇటు కొంపల్లి మధ్యలో ఇండిస్ విబిసిటీ అనేది గ్రేటెడ్ కమ్యూనిటీ పెద్ద పెట్టరా, దాదాపు 1040 ప్లాట్స్ ఉన్నాయట, దాంట్లో మొత్తం గ్రేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుందంట, అడిగి వెళ్ళి చూడరా అన్నాడు. అందుకు పొద్దున్నే లేచి బండి కూడా తెచ్చాను, ఆడ పెట్టేసి పార్కింగ్ నడుచుకుంటూ వస్తాను. అది వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టారు, చూసుకుంటూ సెల్లు చూసుకుంటూ నడుచుకుంటూ వస్తాను. కార్లో పోతే మూవ్ అయిపోతాం కదా అనేసి. మరి నువ్వు కూడా చూద్దావు. నేనేంటంటే అందరూ ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, మా ఇంట్లో మా మమ్మీ వసి ఏదో చేస్తాం, ఒక ఇల్లు కొనే అంటే మరి అనుకుంటే బడ్జెట్లో రావాలి కదా, ఆ బడ్జెట్కి లోన్ చూసుకోవాలి కదా, ఆ రెంట్కి అక్కడ కట్టుకునేది అది ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటే సేమ్ మీలాగే ఆలోచించాను. కోట్లు పెట్టి అన్నేసి లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కో అనేది ఉంది, కో అనేది ఉంది అనమాట. కో తప్పితే ఇంక వేరేది ఏం లేదు. సరే మంచి, ఇద్దరు ఆలోచన ఒకటే, ఇద్దరు ఇల్లు కొనాలనుకుంటున్నామో మన బడ్జెట్ లో, సొంత ఇల్లు కావాలి, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి వెళ్దాం రా ఇక్కడే ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా అయ్యానంటే సార్, ఫస్ట్ మెయిన్ రోడ్ నియర్ బై హాస్పిటల్స్, 24/7 ఎమర్జెన్సీ, ఇక్కడ బ్యాంక్ కూడా వస్తుందంట. ఏంటి పెద్ద రోడ్డు అది మేము అందుకు చూద్దాం. ఇండియన్ స్వీమింగ్ సిటీ ఎక్కడ ఉందో చూద్దాం మనం కూడా వెళ్ళి. ఓకే, అక్కడ ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం మనము. వస్తావా? ఓపికుందా సార్? నాకు కావాలి. సరే సార్, ఏదైనా సరే నా బడ్జెట్ 55 to 60 lakhs. 300 meters చూపిస్తుంది లొకేష్, ఇక్కడే ఉన్నట్టుంది. చక్కగా కూడా వెళ్దాం, ఇక్కడే వెళ్దాం మనము. మంజుష, ఇదిగో ఇండియన్ స్వీమింగ్ సిటీ సరిపోతుందా లేదా? ఎందుకంటే మనదేమో చిన్న బడ్జెట్. చిన్న బడ్జెట్ మరి లోపల సార్? చిన్న బడ్జెట్ అయినా సరే కొంపలు మాత్రం సార్, చిన్న బడ్జెట్ అయినా ఇల్లు ఫ్లాట్లు మాత్రం చాలా పెద్ద. ఏదో మతం వాడావు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు, ఇల్లు కావాలి అనే ఫ్రస్ట్రేషన్ లో. కాదు, మమ్మీ బాగా టార్చర్ పెట్టండి, ఇల్లు కొంటావా లేదా మరి సార్? ఆ టార్చర్ లో ఏదో అనేది మనం ఎన్ని చూసుకోవాలి సార్? బడ్జెట్ చూసుకోవాలి, 55 lakhs, 55 to 60 lakhs లోపు ఉండాలి, దానికి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవాలి, మళ్ళీ పవర్కి పెళ్లి చేసుకుంటే మీ ఆయన చూస్తారు సార్. నువ్వే ఇలాంటి ఇల్లు మీ ఆయన గిఫ్ట్ ఇవ్వు అంతే అంటారా? కొని నువ్వే గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్ ఏంటో హస్బెండ్స్ వైఫ్ కి గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నారు, కానీ మా సారు మీ హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వంటున్నారు. అంటే ఇక్కడ హస్బెండ్ కదా, సో కొంచెం ఆ స్వార్థం చూపించుకున్నారు ఇటు సైడ్. అదే మొత్తం కూడా ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది మంజుషా. సార్ నాకు ఒక పెద్ద డౌట్ సార్, ఇది చూస్తే ఇంత పెద్దది ఉంది, మనం అనుకున్న బడ్జెట్ లో వస్తుందా? ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది చూడు. అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, వి ఆర్ యువర్ న్యూ నైబర్స్ అంటే మనతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారంట. మొత్తం బ్యాంక్ ఇంత ఇంత రోడ్ అనుకుంటా ఇది మొత్తం కూడా కదా, 40 feet రోడ్, చాలా లావిష్ గా ఉంది, చాలా స్పేస్, గ్రీనరీ బాగుంది సార్, వాతావరణం చాలా బాగుంది. మనం విలేజ్ కి వస్తే అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, సేమ్ అదే కనిపించింది ఎంట్రన్స్. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఫస్ట్ కనెక్ట్ అయిన నచ్చింది తెలుసా, అక్కడ చూడండి ఒకసారి సిసి, సూపర్ సెక్యూరిటీ ఉంది సార్, మాది ఇంపార్టెంట్. నీవు అనుకున్న బడ్జెట్ నేను అనుకున్న బడ్జెట్ ఇక్కడ ఇల్లు దొరుకుతుందా? ఈ ప్లాట్ మనం కొంత తీసుకోవాలి. సరే వచ్చాం కదా ఇంత దూరము, ఒక్కసారి ఇక్కడ ఇండియన్ స్వీబిసిటీ ఆఫీస్ అక్కడ ఉన్నట్టుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, మన బడ్జెట్లో ఉంటే తీసుకుంటాము, లేదంటే ఏముంది చూసి ఆనందించైనా బయటికి పోదాం అంతే కదా. అంతే అంటారా సార్? ఎలాగైనా సరే మీరు మాట్లాడి అనుకున్న బడ్జెట్లో సెట్ చేయండి. బడ్జెట్ ఏంటి, వెళ్దాము వాళ్ళతో మాట్లాడదాము, ఎవరో సేల్స్ మ్యాన్ ఉంటారు కదా, మనకు అనుకూలమైన బడ్జెట్ లో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ రావడం చాలా గ్రేట్. ఇంకా సెక్యూరిటీతో వెళ్దామా? ఓకే. హలో సార్. హలో చెప్పండి. శ్రీకాంత్ సార్ నా పేరు. శ్రీకాంత్ సేల్స్ సార్ ఇక్కడ బీబీసిటీ. ఓకే శ్రీకాంత్ గారు, మేమిద్దరం కూడా జర్నలిస్టమండి. ఓకే, ఇతను నా కొలీగు,
మంజుష, నా పేరు నాగరాజ్. నేను సుమన్ టీవీలో వర్క్ చేస్తాను. అంటే ఇక్కడికి ఇద్దరు కూడా మూవ్ కావాలంటే సొంత మిల్లులు కావాలని ఇద్దరికి ఉందంట, సొంత ఇంటి కలం అది. సొంత ఇల్లు అంటే కో అని కాదు, కో లోపల అనమాట. లచ్చల్లో ఉన్నామేమో, కోట్లలో లేవు అనమాట. అంటే ఏ బడ్జెట్ లో మీరు అనుకుంటున్నారు? 60 లోపలేనండి. అంటే ఒక 50-60 మధ్యలో నాకు రావాలి ఫ్లాట్. అందుకు మా ఫ్రెండ్ అడిగితే, అరే నా బడ్జెట్ ఇది, ఎందుకంటే రెంటెడ్ హౌస్ కెళ్తుంటే 25,000-30,000 చెప్తున్నారండి బాడుగా. నేను అది కట్టే బదులు ఈఎంఐ బ్యాంక్ ఈఎంఐ కట్టుకోవచ్చు కదండి, ఒక 30,000 అంటే నాకు ఇల్లు సొంతం అవుతుంది కదా, నా ఇంట్లో నేను ఉన్నట్టు ఉంటుంది కదా, ఇంత అవసరం ఎందుకు అంటే ఆ బడ్జెట్కి తగ్గట్టుగా నేను లోన్ తీసుకున్న 90% లోన్ వచ్చినా కూడా 25-30 కావాలంటే నేను కట్టుకోవచ్చు, ఈఎంఐ 40,000 కానిలేండి, హ్యాపీగా నా ఇంట్లో నేను ఉండొచ్చు కదా ఆలోచన. దీనికి కూడా అదే ఆలోచన ఉంది. అది వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాము. మాకు ఆ బడ్జెట్ లో ఉంటే, ఎందుకంటే మాకు ఇవన్నీ చూసిన తర్వాత మీరు వచ్చిన కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. ఓకే, మీకు అన్ని ఫెసిలిటీస్ మంచి బడ్జెట్ లో, మీరు అనుకున్న బడ్జెట్ లోపే మీకు ఫ్లాట్ ఇక్కడ ఉంటుంది. 60 లోపే మీకు ఫ్లాట్ వస్తుంది. 55-60 మధ్యలో ఉంటుంది మేడం. మంచి ప్రాజెక్ట్ సాధించాం మనం. అంతే చూద్దాం ఒకసారి. మీరు ఒక్కసారి మోడల్ ఫ్లాట్ చూడండి సార్. మోడల్ ఫ్లాట్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో. మోడల్ ఫ్లాట్ చూసినాక మీకు ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గా మీకు చెప్తాను. మాకు ఇప్పటికే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆర్చ్ కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ వింగ్ కావచ్చు, గ్రీనరీ, పచ్చదనం ఫుల్ గా, టెంకాయ చెట్లు, అరటి చెట్లు, రోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేషనల్ హైవేగా ఉన్నాయి మీకు అంతా కూడా, సిసి రోడ్స్ చాలా హ్యాపీగా ఉంది. మరి ఒకసారి మోడల్ ప్లాట్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎట్లా ఉంది. పక్కా వాస్తు ఉంది కదండి, 100% వాస్తు కంప్లీట్, 100% వాస్తు కంప్లీట్, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 800 ఫ్యామిలీస్ ఆక్యుపైడ్ సార్, ఉంటున్నారు 1040లో అరౌండ్ 800 ఫ్యామిలీస్ వరకు ఆక్యుపైడ్ ఉన్నారు. ఓకే, ఎన్ని ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయండి? ఇంకా అరౌండ్ 100 ఫ్లాట్స్ ఉన్నాయి సార్. మాకు దొరుకుతాయా? డెఫినెట్ గా దొరుకుతుంది సార్. మీకు ఈస్ట్ కావాలా, వెస్ట్ కావాలా, నార్త్ కావాలా? ఈస్ట్ అండి, ఇద్దరికి ఈస్ట్ అండి. ఇద్దరు తూర్పే అనమాట. పొద్దున్న లేచి మాకు సూర్యుడు కనిపించాలి, సూర్యకిరణాలు మా మీద ఉండాలన్నమాట, అలాంటి వాతావరణంలో ఉండాలని వచ్చామన్నమాట. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మీకు. సరౌండింగ్ మొత్తం ఒక 200 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. మేము వెళ్ళొచ్చా మోడల్ ఫ్లాట్ చూడండి? డెఫినెట్ గా సార్, ప్లీజ్. అది నచ్చితే నేనే తీసుకుంటా, మనకు తనకు కాదు. లేదు, ఇద్దరికి తీసుకుంటాను. సరే, ఫస్ట్ ఎవర్ అయితే చూద్దాము. ఒక అక్కడ కాకపోతే ఇద్దరు పక్క పక్కన తీసుకుంటాం. ఓకే, డన్. రైట్, పక్క పక్క. అంటే సో ఇప్పుడు మేమైతే పని చేస్తాం కదా, మళ్ళీ గొడవలు ఆడుకోకూడదు. సో మేమైతే ఇప్పుడు మోడల్ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. 100% చాలా బాగుంటుంది, వాస్తు ఉంటుందని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కాబట్టి, సో మాతో పాటు మీరు కూడా మోడల్ హౌస్ ని మాతో పాటు మీరు కూడా వాచ్ చేసేసేయండి. సో మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంటుంది లోపల అనేది మీకు చాలా క్లియర్గా చెప్పేస్తాము. అది కూడా మోడర్న్ హౌస్ ఎలా ఉండబోతుంది, మనం కూడా దీన్ని ఎలా బాగా డిజైన్ చేసుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదా ఆ స్టైల్లో మనం కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మరి చెప్పాలి అంటే ఖచ్చితంగా ముందు మా ఇద్దరిని ఫాలో అయ్యి. సార్, చిన్న ఇల్లు అనుకుంటారు అందరు కూడా, చిన్న ఇల్లులో ఉండే లాభాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడు, చిన్న హ్యాపీగా ఓ రెండు చైర్లు సోఫా వేశారు హ్యాపీగా. ఇప్పుడు ఇలా ఆఫీస్ నుంచి వచ్చింది, కూర్చోడి కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి కూడా చాలా ఉంటుంది. టీవీ ఆడ, టీవీ యూనిట్ ఆడ వస్తుంది, టీవీ కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా. గెస్ట్ ఎవరైనా వస్తే, గెస్ట్ వచ్చి సరదాగా మాట్లాడవచ్చు అనమాట. సరదాగా ఉంది హ్యాపీగా, వాస్తు బాగానే పెట్టారు. ఉత్తరం వాకిలికి వెంటిలేషన్ ఇచ్చాడు, చాలా మంచిది. ఇది పేరుకే చిన్నది అనుకోవడం కానీ చాలా స్పేషియస్ గా ఉంది, బాగుంది. మనం ఇలా సర్దుకుంటే ఎంత బాగుంది చూడండి, ఈ వైపు ఎంత క్యూట్ గా ఉంది చూడండి డైనింగ్ టేబుల్. సార్ చూడండి, లోపల కూర్చొని ఆగ్నేయ వైపు కిచెన్ పెట్టాడు హ్యాపీగా, మంచి కిచెన్, చాలా నీట్ గా ఇక్కడ కుక్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి రెగ్యులర్ థింగ్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి కూడా చాలా నీట్గా షెల్ఫ్లు ఇవన్నీ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది సార్. ఇక్కడ చూడండి, ఇటిల్ టాయిలెట్ దక్షిణ వైపు, వాస్తు ప్రకారం దక్షిణ వైపు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, మంచిగా మంచి వాస్తు కూడా పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ అక్కడ కూడా ఎంత మంచి వెంటిలేషన్ ఉంది, గాలి హ్యాపీగా ఉంది కదా. ఇప్పుడు ఎండ మంచిగా వస్తుంది, అయిపోతేనే ఒక ఇంట్లో ఏమేమి కావాలో అన్ని అమర్చారు. ఇలా వెళ్తే మనకు నైరుతి మూలలో బెడ్రూమ్ పెట్టారు మనకు, ఇంకోటి నైరుతి మూలలో, ఆ మూలకి బరువు ఉండకూడదు అంటారు కదా సార్. చాలా విశాలంగా, చాలా స్పేషియస్ హ్యాపీగా, డబుల్ కాట్ పెట్టారు, చాలా బాగుంది, మంచి హ్యాపీగా ఉంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది మనకు సార్. వార్డ్రోబ్స్ కూడా చాలా మంచి స్పేషియస్ ఇచ్చారు సార్. అదే ఇదంతా కూడా మోడల్ హౌస్ కదా, ఇలా చేసుకుంటే ఇలా ఉండవచ్చు. వావ్, మనకి నచ్చిన బాత్రూమ్ కూడా వచ్చింది
సార్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్, చాలా చాలా బాగుంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది, చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. సార్ ప్రభాస్ గారి హౌస్ కూడా సేమ్ ఇలాగే వైట్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది. వెళ్ళినప్పుడు చూసాను సార్, అంతే చాలా చక్కగా ఉంది. బెడ్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది, కామన్ బాత్రూమ్ కూడా. ఇది కూడా మంచి స్పేస్ గానే ఉంది సార్. ఇది చాలా బాల్కనీ చాలా బాగుంది సార్. వంట అయిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ వాళ్ళ హస్బెండ్ కి స్నాక్స్ పెడితే సరదాగా కూర్చొని. సార్ మీరు ఇంట్లో మీకు ఇంట్లో జరిగినవన్నీ చెప్తున్నారు కదా, మ్యామ్ మీకు ఇలాగే చూసుకుంటారు కదా? 100% మా వైఫ్ ఇలాగే చూసుకుంటుంది. నాకు ఇలా నేను వచ్చి మా బాల్కనీలో కూర్చుంటే హ్యాపీగా నాకు వండి పెడుతుంది, అన్న కూడా తినుకుంటా చాలా కబర్లు కోపుకుంటా కూర్చుంటాం అనమాట. చుట్టూ పచ్చటి చెట్లు ఉన్నాయి కాబట్టి మంచి ఆక్సిజన్ కూడా వస్తుంటది మనకు. చుట్టూ పచ్చటి చెట్లు ఉన్నాయి కదా, చక్కటి ఆక్సిజన్ వస్తుంటది. ఆక్సిజన్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా మంచి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా మనము హ్యాపీగా. వాస్తుకు వాస్తు బాగుంది, వెంటిలేషన్ కి బాగుంది, గ్రీనరీ బాగుంది, అన్ని బాగున్నాయి, లైటింగ్ చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే సూర్యుడు హాయ్ చెప్తాడు, హాయ్ హాయ్, నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ బాయ్ అని మూన్ చెప్తాడు. ఇన్ని కంఫర్ట్స్ అన్నమాట. అంటే ఒక చిన్న కుటుంబానికి, ఒక చింతలేని కుటుంబం, చింతలేని కుటుంబం, అందమైన ఇల్లు. అదే, అలాంటి అందమైన ఇల్లు నిర్మించింది ఇన్ దిస్ విబీ సిటీ. Yes, okay, in this VB City వారి ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఎంత క్యూట్ గా ఉంది, అండ్ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత గ్రీనరీ ఉంది, ఎంత వెంటిలేషన్ ఉంది, 100% వాస్తు ఉంది, విండోస్ చాలా మంచిగా ఉన్నాయి, మంచి బాల్కనీస్ ఉన్నాయి, క్లీనింగ్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచి స్పేషియస్ ఉంది. అన్నిటికన్నా కుటుంబాలలో అంటే సార్ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుకునే అంత వాతావరణం కూడా కల్పించారు. Yes, కరెక్ట్ సార్. సార్ మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు, సో నాకు కూడా ఇదే ఫ్లాట్ ఒకటి మాట్లాడి పెడితే రేపు పొద్దున్న మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా అంతే ప్రేమ అభిమానాలతో ఉంటాం. మీరు మీ హస్బెండ్ 24 గంటలు బాగా చూసుకోవచ్చు, పక్కన పక్కన మంజూష ఆడుందని మీ ఆయన ఎత్తుక్కోకుండా, దూరం ఎత్తుక్కోకుండా అలా 9 మంజూష కనిపిస్తుంటారు, మా ఆవిడ ఇడే ఉంది ఎక్కడికి పోలేదు, మీ ఆయన సంబరపడుతుంటాడు. అది ఇలాంటి ఇల్లే తీసుకున్నావు తప్పకుండా. ఎస్, మరి చూసారు కదా మోడర్న్ హౌస్ అయితే మీకు ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండొచ్చు, మనం ఎలా సర్దుకోవచ్చు అనేది చాలా క్లియర్గా మేము చాలా క్లియర్గా చూపించేసాము. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ 100% నచ్చుతుంది. రండి, మీరు కూడా విజిట్ చేయండి, మీరు కూడా చూసుకోండి, మర్చిపోకుండా బుకింగ్ మాత్రం చేసుకోండి. ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. గుడ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఆత్మీయతలతో అనుబంధాలతో కలిసి ఉండేలా ఉంది ఇల్లు, చాలా ఒద్దికగా ఉంది, చాలా చూడ చక్కనగా ఉంది కదా ఇల్లు. ఓకే, నీకైతే ఇది పక్క, మనం మాట్లాడదాము వాళ్ళతో. అంతే, నువ్వు తగ్గ చూసారా సార్? నాకు లోపలికి వెళ్తేనే మంచి వాతావరణము, దానికన్నా మంచి వాస్తు ఉంది నాకు. ఎందుకంటే కాస్త వాస్తు పిచ్చింది అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాక మా ఆవిడకున్న వాస్తు పిచ్చి నాకు కూడా తట్టిందిలేండి వాస్తు అనేది. నువ్వు వాస్తు చూసినా వాస్తుకి పక్క 100% వాస్తు ఉందండి. చాలా చక్కగా ఉంది వాస్తు అంతా కూడా. అంటే ఒక చిన్న ఫ్యామిలీ ప్రేమలతో, వైఫ్ హస్బెండ్, ఒక వైఫ్ హస్బెండ్, 2 kids, అంతే, హ్యాపీగా ఉండండి. 842 SFT సార్, మీరు చూసారు కదా, 842 అంటే జనాలు ఎట్లా అనుకుంటారు అంటే చిన్నగా ఉందేమో అని అనుకుంటారు. అంతే అంతే, కానీ వచ్చి చూస్తే గానీ తెలియదు అది. మైవన్ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా, సో దీంట్లో అంత కాంక్రీట్ స్ట్రక్చర్ కాబట్టి మీకు వాల్ థిక్నెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు బ్రిక్ వాల్ అయితే 10 inches ఉంటుంది, ఇది 5 to 6 inches ఉండడం వల్ల స్పేస్ మీకు కలిసి వస్తుంది అన్నమాట. సో స్పేస్ యూటిలైజేషన్ కూడా చాలా బాగా చేసారు, ఫినిషింగ్ చాలా స్మూత్ ఉంటుంది, దీనికి మీకు ప్లాస్టింగ్ అంతా ఉండదు, డైరెక్ట్ కూడా స్మూత్ ఉండదు సార్. మీ బడ్జెట్ సార్, ఇంతకీ బడ్జెట్ లో రిజిస్ట్రేషన్ కూడా అవుతుందా? బడ్జెట్ ఫ్రెండ్లీలో అది కూడా మా ఒక మంచి ఫ్యామిలీ, ఒక వైఫ్ హస్బెండ్, 2 kids, చాలా మందికి కోరికలు ఉంటాయి సార్. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని, ఒక మంచి వాతావరణంలో ఉండాలని, సెక్యూర్ గా ఉండాలని, వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయినా కూడా ఫ్యామిలీ సెక్యూర్ ఉండాలని చూస్తారు. ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏ గేటెడ్ కమ్యూనిటీ పోయినా కూడా మీకు మినిమం 90 lakhs, 1 crore అవుతుంది సార్. 2 BHK, ఈవెన్ కొంపల్లిలో కూడా అదే రేట్స్ ఉన్నాయి సార్. కానీ మా ప్రాజెక్ట్లో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్లో మీకు అండర్ 60 lakhs, 55 to 60 lakhs మీకు ఒక ఫ్లాట్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా, నార్త్ ఫేసింగ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు మీరు.
తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకుని తీసుకోవచ్చు సార్. అండ్ మీకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో అన్ని బ్యాంక్స్ కూడా అప్రూవ్డ్, మీరు సహకరిస్తే మాకు విత్ రిజిస్ట్రేషన్ 60 లక్షల లోపల అయిపోతుంది ఏమనుకుంటున్నా. సొంత ఇటికల నేను హైదరాబాద్ ఇల్లు కొన్నాను, మా ఊర్లో కాదు మా హైదరాబాద్ ఇల్లు కొన్నాను అనేది ఒకటి నాకు కూడా మా ఊర్లో చెప్పుకోవడానికి. ఆ అమ్మాయి అందులో అమ్మాయి ఒక ఇల్లు కొంటాంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, తన సొంత డబ్బుతో తన సొంత శాలరీ పెట్టి ఇల్లు కొనింది ఒక అమ్మాయి అంటే ఎంత హ్యాపీగా ఉంటారు. అసలు మీకు బ్యాంక్ చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు, అన్ని బ్యాంక్స్ అప్రూవ్డ్ ఉన్నాయి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు, జస్ట్ మీ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. 90% ఈవెన్ 95% కూడా ఒక బ్యాంక్ ఇస్తుంది సార్. ఓకే, ఏ బ్యాంక్ అండి? L&T హౌసింగ్ ఫైనాన్స్ 95% కూడా ఇస్తుంది. మీరు 95% అంటే 5% ఉంటే చాలు అమౌంట్. అదే అండి, చాలా చక్కగా చెప్పారండి. దీంట్లో ఎట్లా ఉంది అంటే మిక్స్డ్ ప్రొఫైల్స్ ఉన్నారు సార్. దీంట్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫార్మా కంపెనీ జినోమ్ వ్యాలీ దగ్గర 10-12 kilometers ఉంది. జినోమ్ వ్యాలీలో చాలా మంది ఫార్మా ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా. అంటే బొల్లారం రైల్వే స్టేషన్ పక్కనే ఉంది అండి, ఇక్కడ నుంచి డెస్టినేషన్ 500 meters పక్కనే ఉంది, 1 kilometer హ్యాపీగా ట్రైన్ లో వెళ్ళొచ్చు. MMTS ఉంది, MMTS ఉంది, హ్యాపీగా లోకల్ ట్రైన్స్. ఇది రెండు హైవేస్ మధ్యలో ఉంది సార్. ఓకే, నిజామాబాద్ కరీంనగర్ హైవే, నిజామాబాద్ హైవే మధ్యలో ప్రాజెక్ట్ ఉంది. సో ఆ కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక మధ్యలో సిటీకి దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడ తీసుకొని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఉండడం అట్లాంటివి కూడా. సార్ మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు సార్ దీని మీద. ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తే మీరు కరెంట్ రెంటల్ వాల్యూ మినిమం 16,000 ఉంది సార్. 16,000 ప్లస్ హ్యాపీ, 16+ మెయింటెనెన్స్. ఇంకో 10 వేసుకుంటే EMI కట్టేయచ్చు, హ్యాపీగా ఇల్లు సొంతం అవుతుంది. ఒకసారి మనము అలా వెళ్ళి నడుస్తాము, నడుచుకుంటూ చూద్దాం ఎలా ఉంది వాతావరణము, ఈ రోడ్స్ అంతా ఎలా ఉంది. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ ఎందుకు అని మీరు అడగొచ్చు, కొంచెం తక్కువ శాలరీలో ఉన్న వాళ్ళు అక్కడ అఫోర్డ్ చేయలేరు. కరెక్ట్. అక్కడ ఇప్పుడు ఐటీ కంపెనీస్ దగ్గరలో తీసుకోవాలంటే మినిమం 1.5-2 crores అవుతుంది సార్, గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలంటే. సేమ్ ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ మాదే ప్రాజెక్ట్ ఉంది, 1 city ఉంది, కొండాపూర్లో ఉంది ప్రాజెక్ట్, అక్కడ 2 BHK తీసుకోవాలంటే మినిమం 1.6 crores. ఓకే, 1 crore 60 lakhs అవుతుంది 2 BHK. కాకపోతే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అంత పెరుగుతుంది, ఇవే అమ్యూనిటీస్ ఉంటాయి, మీకు ఇదే అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇంత ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏముండదు ప్రాజెక్ట్ వైజ్గా, అన్ని రిప్లికా, ఓన్లీ ఏరియాని బట్టి ప్రైసెస్ అలా డిఫరెంట్గా ఉంది. సో అక్కడ తీసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది, under 60 lakhs, under 50 lakhs ఉన్నప్పుడు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ under 50 lakhs ఇప్పుడు 30-35-40 lakhs కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఒక మంచి బడ్జెట్లో వస్తున్నదని చెప్పి చాలా మంది కూడా ఐటీ ఎంప్లాయీస్ అక్కడక్కడ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నారు సార్. పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ గచ్చిబౌలి హైటెక్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది తీసుకున్నారు. ఒకసారి మేము చూస్తాము రోడ్స్ అవి చూసిన తర్వాత. చూడండి, నిన్నంతా జర్నీ చేసి వచ్చి మొత్తం నడుము పడిపోయింది సార్. ఎంత రిలాక్స్గా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఇక్కడ. ఈ ప్రశాంతతకు కారణమే ఇండీస్ VB సిటీ గ్రేటెడ్ కమ్యూనిటీ ఈ ప్రాంతం కదా. ఎంత చక్కటి వాతావరణం చూడు, చూడు ఎంత చక్కటి. ఇప్పుడు సిటీ అంతా కూడా మొత్తం పట్టణీకరణ ఎక్కువ అయిపోయింది, అంటే సరికి సందులు లేకోకుండా మొత్తం నిర్మాణాలు జరిగేస్తున్నాయి, మొత్తం ఆకాశ హర్మని అంటారు కదా, మొత్తం కూడా భవంతులు పెరిగిపోతున్నాయి, అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అసలు చెట్టు మొక్క ఏం కనిపించట్లేదు, పచ్చదనం అనేది కంటికి కనిపించకుండా పోతుంది ఇప్పుడు మనకు ఈ హైదరాబాద్ సిటీలో కూడా. కానీ ఇక్కడికి ఈ ఈ ఆల్వాలు కొంపల్లి మధ్యలో ఈ ఇండిస్ VB సిటీ ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ నిర్మితం కావడంతో ఇక్కడ మొత్తం ఒక వాతావరణం అనేది ఒక చక్కటి వాతావరణం వచ్చేసిందట. ఎంతలా అంటే 1,040 ప్లాట్స్ ఉంటే వీళ్ళ దగ్గర,
కేవలం 100 ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, మొత్తం కూడా ఆక్యుపైడ్ అయిపోయి అంతా కొనేసి ఆక్యుపై అయిపోయేసారు అంతా కూడా. ఇంత చక్కగా ఉంది చూడు, ఇంత చక్కటి గాలి చూడు, చుట్టూ ఎక్కడైనా ఎంత గ్రీనరీ చూడండి. ఈ గ్రీనరీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడ కనిపించట్లేదు. అది కూడా ఏంది, చాలా తక్కువ ధరలు కూడా. ఏంది చుట్టూ 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, అసలు మొత్తం కూడా ఫినిషింగ్ అంతా బాగుంది. 840 స్క్వేర్ ఫీట్ మొత్తం కూడా చక్కటి పొల్యూషన్, అసలు పక్క వాస్తు కూడా ఉంది. దీనికన్నా ముఖ్యము మంజుష మనం గమనించాల్సింది, ఎక్కడ చేరినా కూడా పొద్దున్న లేస్తేనే కాసింత ఆహ్లాదంగా పొందలేదు, అలా వాకింగ్ చేయాలి, చక్కటి వాతావరణం ఉండాలి, ఒక పచ్చదనం ఉండాలి మనకు చుట్టూ, అవన్నీ ఉన్నదే ఇండిస్ వీబీ సిటీ వారి. చూసారా సార్, ఎక్కడ సిటీలో లేక పార్కులకి వెళ్ళి వాకింగ్ చేసుకోవాలి. ఇక్కడే పార్క్ ఉంది, ఇక్కడే పార్క్ ఉంది, చుట్టూ చాలా చక్కగా ఉంది కదా, ఎంత చక్కగా ఉంది. మనకు ఈ చివరి నుండి చివరి వరకు వాక్ చేసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు, ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, పవర్ పోయినా సరే మనకు ప్రాబ్లం లేకుండా ల్యాప్టాప్ తెచ్చుకొని ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి విషయం, ఇలాంటి అందమైన అమ్మాయిలు అందానికి మెరుగులు దిద్దుకోవాలంటే ఇక్కడే స్పా కూడా ఉంది, బ్యూటీ స్పా కూడా ఇక్కడే ఉంది. అది కూడా ఇక్కడే ఉంది, బ్యూటీషియన్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే అందుబాటులో ఉంది అనమాట. మొత్తం కూడా ఏ దానికి బయటికి పోల్సిన అమ్మాయిలు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఏ దానికి కూడా అంటే జాబ్ ఉద్యోగానికి మాత్రమే బయటికి పోవాలి. మీకు పచారీ కొట్టి వెళ్ళినా ఇక్కడే ఉంది, పిల్లలకు షాపింగ్ చేయాలన్నా ఇక్కడే, రత్నదీప్ వాళ్ళు వచ్చేసారు, చిన్న పిల్లలకి పక్కనే ఉంది, పిల్లలకి చదువు కావాలంటే ఇక్కడే ప్లే స్కూల్ పెట్టేశారు, బ్యాంకుకు వెళ్ళాలరా బాగుంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది దీంట్లోనే ఈ కాంపౌండ్ అని మొత్తం కూడా. ఇంకోటి ఏమంటే వాస్తు ప్రకారం మనం చూసుకుంటే మనం ఉపరితలం నుంచి చూసినప్పుడు ఏదైనా కూడా స్క్వేర్గా ఉండాలన్నమాట, ఒక ఇల్లు అనేది ఇట్లా స్క్వేర్గా ఉన్నప్పుడు మనకు పక్కా వాస్తు ఉన్నట్టు. ఇప్పుడు చూడు విండీస్ వీబీ సిటీ చూడు, ఎట్టు చూసినప్పుడు స్క్వేర్గా కనిపిస్తుంది అనమాట మొత్తం కూడా. అంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ కావచ్చు, దీనికి ఉన్న వాస్తు ఇది కావచ్చు, అసలుకి రోడ్స్ కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఈ పార్కులు ఇంత గ్రీనరీతో, ఇంత పార్కులు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అంటే స్టార్టింగ్లో చూపిస్తారు పార్క్ అవి కానీ నెల 2 నెలలకి అవి ఎండుముఖం పట్టిపోతుంది. మీకు విషయం తెలుసా, మనం ఫ్లాట్లోని తులసి మొక్క పెట్టుకోవాలన్నా కూడా ప్లేస్ ఉండట్లేదు. అది కరెక్ట్. ఇటు అన్ని చక్కటి సదుపాయాలను కల్పిస్తూ నైట్ టైమ్స్ కూడా డిన్నర్ తర్వాత సరదాగా అలా తిరగాలన్నా కూడా అప్పటిక మంచి చక్కటి ఆక్సిజన్ని మనం పీలుస్తూ ఇంకా మన ఆరోగ్యాన్ని ఇంకా కొంత పెంపొందించుకుంటూ, ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అయిపోయింది, కరోనా పాఠాలు నేర్పింది కదా, కరోనా సమయంలో కూడా ఇలాంటి వాతావరణంలో ఉంటే కరోనా మన దగ్గర కూడా రాదనమాట. అసలు చక్కటి వాతావరణం, అసలు ఏం లేదు, చాలా చక్కటి వాతావరణం. మరి నేనైతే ఫిక్స్ అయినాను, ఇక్కడ ఒక ప్లాట్ అయితే తీసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయినాను. మరి లేదు ఫిక్స్ అయిపోయినాను, ఇంత చక్కటి వాతావరణాన్ని నేను వదులుకోలేను ఖచ్చితంగా. తగ్గిస్తారేమో కనుక్కోండి, అది అది మాట్లాడదాము, అది మనం సీఓ గారితో మాట్లాడదాము. మనిషికి ఏం కావాలి, మనము ఎంత సంపాదించాము, ఎలా ఉన్నామనేది కదా, ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాము, మన లైఫ్ ఎంత హ్యాపీగా మూవ్ అవుతుంది అనేదే కావాలి. అలాంటిది కావాలంటే సరైన హౌస్ ఉండాలి, అది కరెక్ట్, సరైన వాతావరణంలో ఉన్న ఇల్లు ఉండాలి. అలాంటి వారి కోసమే అతి తక్కువ ధరలలో ఇది మనం అనుకున్న బడ్జెట్ రిజిస్ట్రేషన్ తో 100% ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ కి దగ్గరలో అన్ని ఉన్నది, ఎక్కడైనా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో అదేదో అంటుంటారు కదా, అలాంటి సామెత కూడా లేకోకుండా, అలాంటివి ఏమీ లేకోకుండా చక్కగా నిర్మించారన్నమాట. మరి చూడు అంతే, 1040 ప్లాట్స్లో దాదాపు 100 మాత్రమే మిగిలి ఉన్నాయి, ఇక అది కూడా రెడీ టు మూవ్ అనే సరిస్తుంటే ఖచ్చితంగా స్థాయిలో ఉంది మార్కెట్. అందుకనే ఖచ్చితంగా ఎవరు కూడా అస్సలు లేట్ చేయకండి, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కనుక మీరు అర్జెంటుగా కాల్ చేసి ఫ్లాట్ని విజిట్ చేస్తే పక్క మీరు అనుకున్నటువంటి డ్రీమ్ హౌస్ అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది. ఒక్కటే నేను చెప్తున్నా, మంజుషా నిన్నంతా అహ్మదాబాద్ గుజరాత్ తిరిగి వచ్చింది, ఇప్పుడు ఇటుకు వచ్చి ఈ పార్క్లో ఇలా కూర్చొని ఎంత రిలాక్స్ అయిపోతుంది. అలా మీరు కూడా డ్యూటీకి వెళ్ళొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఇతరత ఉద్యోగం డ్యూటీకి వెళ్ళి అలసిపోయి ఉంటారు కదా, ఒక్కసారి వచ్చి రాగానే ఇంటికి వెళ్ళకపోయినా చక్కగా ఈ పార్క్లోకి వచ్చి అలా కాసేపు కూర్చొని చక్కటి గాలిని పీల్చి ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా, మరి స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్. మరి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు కదా ఖచ్చితంగా, ఈ అవకాశము మరి ఆలస్యం చేయకూడదు, కేవలం 100 ప్లాట్లే ఉన్నాయి, మీరు ఇలా రండి, అలా బుక్ చేసుకొని వెళ్ళిపోండి. బ్యాంక్ లోన్ ప్రాసెస్ అంతా కూడా ఇండిస్ వీబీ సిటీ యాజమాన్యమే చూసుకుంటుంది, అది కూడా 80-90% వరకు మనకి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. మరి ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు కదా. హలో సార్. హలో అండి. సో ఫ్లాట్స్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది.
అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలని అనుకుంటారు, బట్ పీస్ గా ఉండాలనుకుంటారు, సిటీకి మిడిల్ లో ఉండాలనుకుంటారు. పిల్లలకి అయితే స్కూల్స్ కి, పెద్దవాళ్ళకి అయితే కాలేజెస్ కి, ఇంకా అడల్ట్స్ కి అయితే వాళ్ళ కంపెనీస్ కి నియర్ బై ఉండాలనుకుంటారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ లో అపార్ట్మెంట్ దొరికితే ఈఎంఐ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మీ అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి, మీ కమ్యూనిటీలో ఉన్నాయి. సో వాస్తు ఎలా ఉంటుంది? సో అన్నీ బాగుంటాయండి, అది దృష్టిలో పెట్టుకొని మేము చేయడం జరిగిందంట. సో మేము ఏం చేసామంటే మేడం, మీరు అన్నట్టు సామాన్యుడికి కానీ ఎవరికైనా కానీ ఇల్లు కొనుక్కోవడానికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక కళ అనేది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవాలనే ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా దృష్టిలో పెట్టుకొని మంచి రెప్యూటెడ్ బిల్డర్ తోటి అన్ని ఫెసిలిటీస్ తోటి ఆన్ టైం డెలివరీ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశామన్నమాట. సార్, మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు? మేము చూడండి, ఇక్కడ మొత్తం 11 ఏకర్స్లో చేసిన ప్రాజెక్ట్లో 1040 ఫ్లాట్స్ చేశామండి. మేమంతా ఒకటి యూనిక్ సైజ్ 842 SFT అవుతూ వచ్చామండి. సో దానికి ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కాకుండా అన్ని కాంక్రీట్ వాల్, షేర్ వాల్ టెక్నాలజీ అంటారండి. ఇట్స్ అ న్యూ టెక్నాలజీ. ఎందుకు ఇలా చేసామంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసిన వెస్టర్న్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కాంక్రీట్ వాల్స్ చేస్తారు. సో మేము అదే దృష్టిలో పెట్టుకుని దీనికి 842 SFT అనే దాంతో అదే క్వాలిటీ, అదే ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వస్తుంది, ప్లస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. ఎమ్యూనిటీస్ అంటే జనరల్గా ఒక కమ్యూనిటీకి సరిపడంత, మా క్లబ్ హౌసే చూసుకున్నారనుకోండి 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అండి, అది G+2 ఫ్లోర్స్. దాంట్లో మీకు స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, జిమ్, యోగా అండ్ మెడిటేషన్ రూము, ఒక మినీ బ్యాంక్వెట్ హాల్ విచ్ ఇస్ అ కెపాసిటీ ఆఫ్ 150 to 200 పీపుల్, ఒక చిన్న బ్యాంక్వెట్ హాల్ ఒక 30 మెంబర్స్తో గ్యాదరింగ్, ప్లస్ ఒక మంచి సెలూను, పింక్స్ అండ్ బ్లూస్ అండ్ బ్రాండెడ్ సెలూను, దానికి తోడు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్. సూపర్. అంటే ఒక ప్రతి ఒక్క మనిషికి ఇంటికి కావాల్సిన నీడ్స్, స్టూడెంట్స్కి పిల్లలకి కావాల్సినటువంటి స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్ అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎస్ ఎస్, మీరు అన్నట్టు ప్రాపర్గా లొకేషన్ పరంగా చూసుకుంటే ఒక రెసిడెన్షియల్ జోన్లో ఉందండి, చుట్టూ చాలా రిజర్వ్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ రావు, డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్లస్ కనెక్టివిటీ పరంగా కూడా చూసుకుంటే మీకు స్కూల్స్ విసినిటీ కానీ ఏ కాలేజెస్ కానీ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ 5 to 10 కిలోమీటర్స్ గుడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ సార్. సార్, ఇప్పుడు అందరికీ ఎవరికైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే నేను కొన్ని థింగ్స్ని వెరిఫికేషన్ చేసుకుంటాను. సో అలాగే మన ఆడియన్స్ అంటే మన జనాలకు కూడా డౌట్స్ ఏంటి అంటే, సో ఎమ్యూనిటీస్ ఇవంతా కూడా బాగుంది, పక్క రిజిస్ట్రేషన్ అవుతుందా ఫ్లాట్, దీనికి లోన్ అవైలబిలిటీ ఉందా, సో లోన్ ఎంత నుండి స్టార్ట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే క్లియర్ టైటిల్ అండి, ఇట్స్ ఏ రెరా రిజిస్ట్రేటెడ్ ప్రాజెక్ట్ అండ్ GHMC అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో బ్యాంక్స్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఆల్ మేజర్ బ్యాంక్స్ బిట్వీన్ 80 to 90% లోన్స్ ఇస్తున్నాయండి. 80 to 90% దేర్ ఆర్ సర్టన్ బ్యాంక్స్, ఒక 2-3 బ్యాంక్స్ 85 to 90% ఇస్తున్నాయి. అది కూడా బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా అన్నీ మీరు చూసుకుంటే విత్ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 7 to 10 వర్కింగ్ డేస్ మీరు శాంక్షన్ అయిపోతుంది. ఈవెన్ వీఆర్ డూయింగ్ ద రిజిస్ట్రేషన్ అండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో అలాంటి స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ద బయర్స్. సో ఇన్ టైంలో అయితే ఎస్ ఇన్ టైంలో ఉన్నాయి, ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ మీరు ఆల్రెడీ చూడొచ్చు, పీపుల్ ఆర్ స్టేయింగ్, వీ హావ్ అరౌండ్ 750 ఫ్యామిలీస్ ఆల్రెడీ లివింగ్ ఉన్నారు కమ్యూనిటీలో. సో ఎక్సలెంట్ అండి. మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే లైక్ లైట్స్ కానివ్వచ్చు, ఎలక్ట్రికల్ థింగ్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది? అదండి, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నుంచి ఏదైతే స్టార్ట్ చేసామో కాంక్రీట్ వాల్ చేయడానికి కూడా రీజన్ అదే అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడము. ఇప్పుడు ఫిట్టింగ్స్ కూడా చూసుకుంటే మీకు అమెరికన్ స్టాండర్డ్ ఇచ్చామన్నమాట. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్. UPVC విండోస్ ఇవన్నీ దాట్ హాస్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఒక సామాన్యుడు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవాలనుకుంటాడు, ప్లస్ దానికి తగ్గట్టుగా అన్ని ఫెసిలిటీస్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్, అధిక డెలివరీ చేయడం జరిగింది అనమాట. ఎక్సలెంట్ సార్. ఒక బ్లాక్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి? సీ, టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 11 ఏకర్స్ 16 టవర్స్ కన్స్ట్రక్ట్ చేశామండి, అన్ని G+5 ఫ్లోర్స్ అనమాట. ఈచ్ ఫ్లోర్లో యావరేజ్గా 14 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ ఉంటాయి. దాంట్లో కూడా మేము చేసిన వేరియేషన్ ఏంటంటే వచ్చే ప్రతి కస్టమర్కి వేరియేషన్ వల్ల ఆప్షన్స్ విధంగా ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ 3 ఫేసింగ్స్ డిజైన్ చేయడం జరిగింది.
ఓకే, అంటే మనకి ఫ్లాట్కి ఫ్లాట్కి కానీ బ్లాక్కి బ్లాక్కి కానీ వెంటిలేషన్ కానీ ఇదంతా కూడా బాగానే ఉంటుందా? ఎస్ అండి, ఈచ్ ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మీరు చూసుకుంటే బిట్వీన్ 8 to 10 feet గ్యాప్ ఉంటుందండి. వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీరు బిల్డింగ్ టు బిల్డింగ్ చూసుకున్నా కూడా 30 feet గ్యాప్ ఉంటుంది. ఏ ఫ్లోర్ తీసుకున్నా లైట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వాటర్ ఫెసిలిటీ 24/7, లేకపోతే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రావడం, లేకపోతే పవర్ కట్స్ ఎక్కువగా ఉండడం అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదు, అలాంటిది ఏం లేదు. వీ హావ్ బీన్ ప్రొవైడింగ్ 24 hours వాటర్ అండి. డెడికేటెడ్ వాటర్ సప్లై ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సపరేట్ వాటర్ కనెక్షన్ ఉంది కాబట్టి 24 hours వాటర్ ఉంటుంది. అది కాకుండా మా దగ్గర STP ప్లాంట్ ఉంది కమ్యూనిటీలో. సో STP ప్లాంట్లో ఏమవుతుందంటే రీసైకిల్ అయిన వాటర్ ఒక 30-40% మనకి మళ్ళీ ఫ్లెష్కి అదర్ ల్యాండ్స్కేపింగ్ ఏరియాస్కి యూటిలైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ పవర్ పరంగా చూసుకుంటే కూడా మీకు పవర్ లేని టైంలో పవర్ బ్యాకప్ వచ్చేసి కామన్ ఏరియాస్తో పాటు మన ఫ్లాట్లో కూడా లైట్ ఫ్యాన్, 100% లైట్ ఫ్యాన్ మీకు వస్తుంది అన్నమాట. ఒక్కసారి మన వ్యూవర్స్ అందరికీ కూడా లొకేషన్ అడ్రస్ ఒకసారి చెప్పేస్తారా? ఎస్ అండి, VB City ప్రాజెక్ట్ ఇస్ లొకేటెడ్ ఇన్ కొంపల్లి బొల్లారం రోడ్. అంటే కొంపల్లి ఈ మధ్య వినుంటారు చాలా ఫెమిలియర్గా, లాస్ట్ 3-4 years నుంచి ఉంది. కరెక్ట్గా కొంపల్లి నుంచి 3 kilometers రేడియస్లో ఉంటుంది. విత్ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 to 5 minutes మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఒక ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ కాకుండా బయటి వసతుల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎమర్జెన్సీ పరంగా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మాల్స్ కానీ, బిట్వీన్ కొంపల్లి టు సుచిత్ర ఇస్ రేడియస్ ఆఫ్ 5 kilometers. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద బయర్స్ హు ఆర్ బయింగ్ హియర్. పీపుల్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి అందుబాటులో ఉన్న అడ్వాంటేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సూపర్. సో చూసారు కదా, సో మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ హైలైట్స్ కానీ చాలా క్లియర్గా అందరికీ తెలిసిపోయింది. సో వాస్తు 100% వాస్తు ఉంది. అండ్ మనకి హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్కూల్స్ కానీ, కావాల్సిన క్లినిక్స్ కానీ, బ్యూటీ కానీ, ఎవ్రీథింగ్ కూడా మనకి నియర్ బై ఉన్నాయి. అండ్ కొన్ని ఫెసిలిటీస్ అయితే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంది. చాలా నేను చూసినంత వరకు నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, అండ్ వాటర్ 24/7 ఉంది, అండ్ ఫుల్ కంప్లీట్గా హైలీ సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ మనకి ఎవ్రీ బ్లాక్కి కూడా జస్ట్ 5 floors మాత్రమే ఉన్నాయి, G+5. అండ్ ఒక బ్లాక్కి 15, అంటే ఒక ఫ్లోర్కి 14 flats కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ పరంగా కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనం అనుకున్న హౌస్ని ఫుల్ఫిల్, మనం అనుకునేటువంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫ్లాట్ అయితే ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. సో మీ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, విజిట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీరు అనుకున్న కలను నెరవేర్చుకోండి.